Hi friends, welcome to Chitti'sRuchulu. Iroju nenu meeku chicken popcorn ela tayar chesukovalo chuistanu. Chala tasty ga chala baaguntadandi. Idi chinna pillalu kuda chala ishtanga tintaru. Evening snacks ga chala baaguntadandi. Chala tasty ga untadi. Meeru ekkada video ni skip cheyakunda ending varaku chudandi. Ippudu manam kavalsina padarthalu tayari vidhanamu chuddamu. Nenu 1/2 kg chicken boneless chicken teeskunnanu ee vidhanga. Manamu ఇప్పుడు 1 టీస్పూన్ చిల్లీ ఫ్లాక్స్ వేసుకుందాము. ఈ విధంగా చిల్లీ ఫ్లాక్స్ వేసుకున్నాక 1/2 టీస్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 టీస్పూన్ ధనియా పౌడర్, టేస్ట్కి సరిపడా salt వేసుకుంటున్నాము. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీస్పూన్ సోయా సాస్, 1 టీస్పూన్ వెనిగర్. ఇవన్నీ వేసుకొని మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. కార్న్ ఫ్లోర్ లేని వాళ్ళు మైదా పిండి అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసి చేసుకొని మూత పెట్టి మనము 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలా, ఫ్రిజ్ లో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము బ్రెడ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఎడ్జెస్ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. నేను వైట్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎడ్జెస్ అన్ని తీసేసుకుంటే ఈ విధంగా మనము ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాము. బ్రెడ్ పీసెస్ని వేసుకొని ఈ విధంగా వైట్ కలర్లో ఉంటుంది పౌడర్ అనేది. మీకు కావాలంటే మొత్తము అయినా మిక్సీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ ఎడ్జ్ తీసాముగా, అది కూడా ఎలా మిక్సీ వేసుకుంటే పౌడర్ వస్తుందో చూపిస్తాను. ఈ విధంగా వైట్ కలరు అండ్ బ్రౌన్ కలరు నేను 2 టైప్స్గా వేసుకున్నాను. మీకు కావాలంటే ఒకేలాగా మిక్సీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక చిన్న బౌలు కార్న్ ఫ్లేక్స్ తీసుకొని దీన్ని కూడా మిక్సీ వేసుకుంటున్నా. పౌడర్గా కాకుండా లైట్గా ఈ విధంగా క్రంచీగా ఉండేటట్టు మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకుందాము. దాంట్లో 1 ఎగ్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక 1-5 మినిట్స్ మూత పెట్టి సైడ్ని పెట్టుకోవాలి. ఈలోపు మనము పౌడర్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము. 2 కప్స్ మైదా పిండి తీసుకుంటున్నాను. ఈ విధంగా మైదా పిండి తీసుకున్నాక 1 టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా బ్రెడ్ని పౌడర్ చేసుకున్నాక అది 1 కప్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక బ్రౌన్ కలర్ బ్రెడ్ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూను వేసుకుంటున్నాను. కార్న్ ఫ్లేక్స్ పౌడర్ను కూడా ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని 1/1 పీస్ ఈ విధంగా వేసుకొని మనము ఈ పౌడర్ని అంతా దీనికి విధంగా స్ప్రెడ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తము ఓవరాల్గా ఈ విధంగా పీసెస్కి పట్టేలాగా అన్ని పీసెస్ నేను ఈ విధంగా చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకున్నాక ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ పీసెస్ని ఈ విధంగా వేసుకోవాలి. మనము స్టవ్ అనేది సిమ్లో పెట్టే వీటిని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టైనా ఫ్రై చేసుకోవచ్చు. మనము ఇవి బాగా ఫ్రై అయినవి ప్లేట్లోకి తీసుకుందాము. ఈ కలర్లో ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇది కూల్ అయితే మనకి కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా తీసుకున్నాక ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన చికెన్ పాప్కార్న్ రెడీ అండి. మీకు కొన్ని నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చిట్టీస్ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.